హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ అయిపోతున్న టాపిక్ ఏంటంటే మనకు ఏపీ డిప్లొమా ఎవరైతే ఈ యొక్క సి సిక్స్టీన్ సి ఫోర్టీన్ సి జీరో నైన్ రెగ్యులేషన్స్ అయితే చదువుతూ ఉన్నారో వాళ్ళకు వచ్చేటప్పటికి మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా ఏంటంటే ఎవరైతే ఇప్పుడు సి ట్వంటీ అయితే రెగ్యులేషన్లో చదువుతున్నారో వాళ్ళకి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్లే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఈ సి ట్వంటీ రెగ్యులేషన్ సంబంధించి మనకు ఈ యొక్క రెగ్యులేషన్ స్టార్ట్ అయిందే ఫస్ట్ టైం ఇప్పుడు కాబట్టి మనకు దీనికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉండవు అనమాట బట్ మోడల్ పేపర్స్ అనేది రిలీజ్ అవుతాయన్నమాట అలా రిలీజ్ అయినప్పుడు ఆ మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయి అవి చూస్తూ కూడా అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి వీడియోస్ అయితే చేస్తాను బట్ ఈ వీడియోలో అయితే సి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు నేను చెప్పింది అనమాట ఫ్రెండ్స్ ఇక మెయిన్ మనం ఒరిజినల్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్లో మనకేంటంటే ఈ యొక్క ఈ బ్రాంచెస్ లిస్ట్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూస్తున్నారు ఇట్లా లిస్ట్ అనేది వస్తుంది ఇక్కడ మెయిన్గా మీరు ఏ బ్రాంచ్ అన్నది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన రెగ్యులేషన్స్లో ఏదైతే మీరు ఉన్నారో మీ రెగ్యులేషన్స్ సంబంధించి మీరు ఏ బ్రాంచో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకు చాలా అంటే చాలా బ్రాంచెస్ అయితే ఉంటాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెకానికల్ ఇంజనీర్ అని మనకు ఒక బ్రాంచ్ అయితే కనబడిస్తుంది కదా గా నేను ఈ బ్రాంచ్ మీద నేను క్లిక్ చేసినట్టయితే మనకు దీనికి సంబంధించి ఈ యొక్క ఏ సెమిస్టర్ది మీరు కావాలి ఓల్డ్ గోయం పేపర్ అని మనకి ఇక్కడైతే క్లియర్గా అడుగుతారు ఇక్కడ మీకు ఏది కావాలో మీరు ఆ సెమిస్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు గా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఈ యొక్క ఫస్ట్ సెమిస్టర్ నేను సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్ సంబంధించి మోడల్ పేపర్స్ అనేవి మనకి ఇక్కడ అయితే డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది ఇక్కడ మెయిన్గా మనకు రెగ్యులేషన్స్ బేస్ చేసుకో బేస్ చేసుకొని కూడా ఉంటుంది ఇక్కడ మనకు ఇంగ్లీష్ తీసుకున్నట్టయితే మనకి సి సిక్స్టీన్ రెగ్యులేషన్కి సంబంధించి అలానే మనకు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ తీసుకున్నట్టయితే అది కూడా మనకి సి సిక్స్టీనే అలా మనకు కొంచెం కిందికి వచ్చినట్టయితే మనకు ఇలా సి సిక్స్టీన్ అయిపోయిన తర్వాత మనకు సి ఫోర్టీన్ రెగ్యులేషన్స్లో పేపర్స్ అయితే రావడం అయితే జరుగుతాయన్నమాట ఇలా మెయిన్గా ఏంటంటే మనకు ఈ యొక్క జస్ట్ ఇది పేపర్ మాత్రమే తర్వాత ఏ ఇయర్లో మనకు ఇయర్ వైజ్ కూడా మనకు అయితే వస్తుంది అనమాట జస్ట్ ఇక్కడ మీరు ఏ పేపర్ కావాలో మీరు ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు సి సిక్స్టీన్లో అలానే మీరు కిందికి వెళ్ళినట్టయితే సి ఫోర్టీన్ తర్వాత మీకు సి జీరో నైన్ కూడా మనకు రెగ్యులేషన్ అయితే కనబడుస్తుంది కాబట్టి మీరు సి జీరో నైన్లో ఉన్నట్టయితే మీకు కూడా ఇదనే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ర్యాండమ్గా ఒక పేపర్ మీకు క్లిక్ చేసామనుకోండి ఇక్కడ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అని నేను క్లిక్ చేశాను ఆటోమేటిక్గా నాకు ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఇయర్ వైజ్ నాకు పేపర్ డౌన్లోడ్ లింక్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇక్కడ ఏదైతే ఈ పేపర్ ఉందో ఈ పేపర్ వచ్చేటప్పటికి మనకు టూ థౌజండ్ సెవెంటీన్ అనమాట మనకు రెగ్యులర్ ఒకసారి జరుగుతుంది సప్లై ఒకసారి జరుగుతుంది మనకి ఇయర్ ఇయర్ కనీసం టూ పేపర్స్ అయితే ఉంటాయనమాట ఈ ఫస్ట్ రెండు మనకు టూ థౌజండ్ సెవెంటీన్ అలానే కిందికి వచ్చినట్టయితే ఇవి మనకు టూ ఎయిటీన్ పేపర్స్ అనమాట అలానే మనకు కిందికి వచ్చినట్టు టూ థౌసండ్ నైన్టీన్ పేపర్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి అలానే మనకి ఇంకా కిందకి వచ్చినట్టయితే టూ థౌసండ్ ట్వంటీ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇలా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ ట్వంటీ పేపర్ మీకు కావాలనుకోండి జస్ట్ ఇక్కడ ఏం లేక డౌన్లోడ్ అని మీకు బ్లూ కలర్లో హైలైట్ అయింది కదా దాని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి ఆ పేపర్ అనేది మీకు ఓపెన్ అనేది అవుతుంది అనమాట మీరు అనేది మీకు నచ్చిన పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలన్న డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది ఎందుకంటే మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ మనకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ నుంచే ఉంటాయన్నమాట కాబట్టి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ నేర్చుకొని ఆ తర్వాత మనకు ఏదైతే యాక్చువల్ సబ్జెక్ట్ ఉంటుందో అదే నేర్చుకోవాలన్నమాట కాబట్టి ఓల్డ్ క్వశ్చన్ పేపర్కి ఎంత ఇంపార్టెన్సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఇలా మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఇచ్చిన డౌట్ ఉన్నా మనకి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫర్దర్గా వీడియోస్ అయితే యూస్ఫుల్ అయితే చేస్తూనే ఉంటాను మనకి స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేవి ఇంకా సి ట్వంటీ రెగ్యులేషన్కి సంబంధించి మోడల్ పేపర్స్ కూడా వెతుకుతున్నాం అవి మనకి అవైలబుల్గా వచ్చినట్టయితే వాటి గురించి కూడా వీడియో అయితే తప్పకుండా రిలీజ్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం వాటి వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉందనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి